वेलकम टू लीलावती क्लासेस नेन मी भार्गवी ई रोज मीकु वेजिटेबल सैंडविच एला तैयार चेयालो दानिकि कावाल्सिन आइटम्स एंटो चूद्दामु। मुंदुगा ब्रेड स्लाइसेस, टमाटो केचप, आलू, क्याबेज, चिल्ली, टमाटो, कैप्सिकम, क्यारेट, इंका चीज, बटर। तयारी विधानं चूद्दामा। चौवान चेसुकोनी दानि मीद बटर वेसुकुन्नानु कास्त। दानिलो ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, క్యాప్సికము, ఇంకా క్యారెట్, క్యాబేజ్ వేసాను. అండ్ వాటితో పాటుగా ఇక్కడ ఉప్పు వేసాను, కారం, మిరియాలు, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని కాస్త లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్కి రెడీగా ఉంది. నేను ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ఆ బ్రెడ్ స్లైస్కి ఇప్పుడు మనం కాస్త బటర్ అప్లై చేసుకుందాము. ఈ బటర్ అప్లై చేసి అండ్ ఈ స్టఫింగ్ ఏదైతే తీసుకున్నానో దాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా, చూడండి ఇలా అన్ని వైపులా ఈవెన్ గా స్టఫ్ చేసుకున్నాను. అండ్ దీనిపైన వచ్చి చీజ్ తీసుకున్నాను. చీజ్ రేపర్ వచ్చి ఇలాగ మనం దీని మీద పెట్టేసేయాలి. ఓకే, అండ్ దానిపైన కూడా మళ్ళీ బటర్తో ఇలా స్టఫ్ చేసుకున్నాను. నా దగ్గర ఈ గ్రిల్లర్ ఉంది. సో దీనికి కూడా నేనే కొంచెం బటర్ రాసుకొని ఈ దీన్ని ఇలా పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇక్కడ మనకి ఒక క్లిప్ అనేది ఉంటుంది, చూడండి ఇక్కడ క్లిప్ పెట్టేస్తున్నాను. పెట్టాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్ పైన స్టవ్ లైట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది సిమ్లో ఫ్రై చేసుకోవాలి. పాన్ని ఇలా టూ సైడ్స్ కూడా ఇలా టర్న్ చేసుకోవచ్చు, అటు ఇటు రెండు వైపులా, ఎందుకంటే క్లిప్ పెట్టేస్తున్నాం కదా సో మూవ్ అవ్వదు. ఇటు సైడ్ రెండు సైడ్లో కూడా ఒక టూ మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్లెడ్ అవుతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేశాను, చూడండి గ్రిల్ అయి ఉంటుంది. గ్రిల్లర్లోంచి తీస్తున్నాను. ఎస్, ఇది అయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని ఇలా మిడిల్కి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేశాను మిడిల్కి, చూడండి చాలా టేస్టీగా. దీన్ని కచప్తో తీసుకుంటే బాగుంటుంది. నచ్చింది కదా ఫ్రెండ్స్ మీకు కూడా చక్కగా వెజిటబుల్తో శాండ్విచ్. మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.